సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. మన దేశంలోని ప్రతి ప్రాంతం ప్రతి వీధికి ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకు కూడా ఓ కథ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ పేర్లలో మన దేశ పురాతన చరిత్ర, ఇతిహాసాలు, సంస్కృతి సంప్రదాయాలు తొణికిసలాడుతుంటాయి. వాటిలో మనకు బాగా తెలిసిన పెద్ద పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ నగరాలేంటి, వాటికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ముంబై ఒకటి. ముంబైలో హిందీ సినీ పరిశ్రమ, బీచ్లు బాగా ఫేమస్. అంతేకాదు అధునాతన జీవన శైలికి మారుపేరు, చాలా మంది పర్యాటకులు వచ్చే టూరిస్ట్ ప్లేస్ కూడా. ముంబైని సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని కూడా పిలుస్తారు. అయితే ముంబైకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అక్కడ పూజలు అందుకునే దేవత ముంబాదేవి పేరుతోనే ముంబై వెలిసింది. సిటీ ఏమో మోడర్న్ కల్చర్ అయితే, మన దేశ సంప్రదాయాలకు తగ్గట్టుగా ఈ నగరానికి ముంబై అని పేరు పెట్టారు. ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతం అంటే సిమ్లానే. ఎందుకంటే అక్కడ ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే. ఈ నగరాన్ని పర్వతాల రాణి అని కూడా అంటారు. సిమ్లాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కాశీదేవి అవతారమైన శ్యామలాదేవి పేరుతోనే సిమ్లా వెలిసింది. కొండలు మైదానాల్లో ఉన్న కాశీ దేవాలయాల్లో ఈ శ్యామలాదేవి అమ్మవారు నిత్యం పూజలు అందుకుంటోంది. అందుకే ఆ దేవత ఆశీర్వాదంగా సిమ్లాకు శ్యామలాదేవి అని పేరు పెట్టారు. మరో ప్రధాన నగరం చండీగఢ్. ఒకప్పుడు వెనకబడిన ఈ ప్రాంతం ప్రస్తుతం ఎంతో అభివృద్ధిని సాధించింది. పార్వతీదేవి మరో రూపమైన చండీదేవి నుంచి చండీగఢ్కు ఆ పేరు వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు కూడా అమ్మవారి పేరుతోనే వెలిసింది. ఇక్కడ శక్తిదేవత మంగళాదేవి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ దేవత మంగళదేవి పేరుతోనే మంగళూరు పిలవబడుతుంది. మన దేశంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. ఇది పురాతన నగరం కూడా. ఇక్కడ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో వెలిసిన పూల విశాఖేశ్వర దేవి పేరునే విశాఖకు పెట్టడం జరిగింది. మరో ప్రధాన నగరం కేరళలోని తిరువనంతపురం. తిరువనంతపురం అంటే అనంతమైన దేవుని నగరం అని అర్థం. అక్కడ వెలసిన అనంత పద్మనాభ స్వామి పేరుతోనే తిరువనంతపురం వెలసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ కూడా దేవుని పేరుతోనే వెలసిన నగరం. ఈ నగరంలో ఉన్న ఇంద్రేశ్వర స్వామి పేరుతోనే ఇండోర్ పిలువబడుతుంది. ఇవి ఉదాహరణకు మాత్రమే. మన దేశంలోని ప్రతి ఊరు వాడ పేర్లన్నీ మన సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.